హాయ్ నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ త్రీ మినిట్స్ ఇవాళ ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవం జూలై పదిహేనును ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి రెండు వేల పద్నాలుగులో ప్రకటించడం జరిగింది ఎందుకంటే నైపుణ్యం ఉన్న యువత ప్రపంచ ప్రగతికి దోహదపడతారనే ఉద్దేశంతో జూలై పదిహేనును ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవంగా ప్రకటించడం జరిగింది అయితే ప్రభుత్వాలన్నీ కూడా నైపుణ్యంకు నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడం కోసం అనేక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టినప్పటికీ కూడా ఇంకా చాలామంది అంటే దాదాపు దేశవ్యాప్తంగా ఇరవై కోట్ల మంది యువత డిగ్రీలు చేతబట్టుకొని ఏం పని చేయాలో అర్థం కాక ఉన్నటువంటి పరిస్థితులు నేడు నెలకొని ఉన్నాయి అంటే సమ్మ ప్రపంచవ్యాప్తంగా ఒకసారి మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా దక్షిణాసియాలో చూసుకున్నట్లయితే నూట ఎనభై కోట్ల మంది యువత రెండు వేల నలభై నాటికి నూట ఎనభై కోట్ల మంది యువత అంటే ఉద్యోగానికి అర్హులుగా రాబోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే వీళ్ళందరినీ కూడా ఉద్యోగ చేర్చుకునే చేర్చుకోవాలంటే వాళ్ళకు ఎంత నైపుణ్యం ఉండాలో ఎందుకంటే మనం ఒకసారి మనం ఒక అంచనా వేసినట్లయితే అంటే ఒక కొన్ని అధ్యయనాలు చెప్తున్న విషయం ఏంటంటే డిగ్రీ చదివిన పది మందిలో నలుగురు మాత్రమే ఉద్యోగానికి అర్హులుగా ఉంటున్నారు మిగతా వాళ్ళు వాళ్ళు చదివినప్పటికీ కూడా వాళ్ళ చదువులు ఎందుకు ఉపయోగం కాని పరిస్థితిలో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది అంటే డిగ్రీలు చదివినప్పటికీ కూడా వాళ్లకు నైపుణ్యాలు ఉండటం లేదు అని చెప్తు కొన్ని అధ్యయనాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది జాతీయ అంతర్జాతీయ సర్వేలు ఏం చెప్తున్నాయంటే రాబోయే సంవత్సరాలలో వీళ్ళు ఒక సర్వే నిర్వహించారు ఏంటంటే రాబోయే సంవత్సరాల్లో ఎలాంటి వృత్తులు ఉండబోతున్నాయి ఎలాంటి విద్యా అవకాశాలు ఉండబోతున్నాయని ఒక సర్వే జాతీయ అంతర్జాతీయ సంస్థ నిర్వహించాయి దాని ప్రకారం ఏంటంటే ఇప్పుడున్నటువంటి చాలా వృత్తులు కూడా తమ ఉనికిని కోల్పోతున్నాయి కొత్త కొత్త వృత్తులు రాబోతున్నాయి దానికి తగ్గట్టుగా కొత్త కొత్త కోర్సులు కూడా రాబోతున్నాయి మనం ఒక్కసారి గమనించినట్లయితే కొంతకాలం తర్వాత ఈ డ్రైవర్లు పైలెట్లు కొరియర్ బాయ్లు కొరియర్ సర్వీసెస్ కావచ్చు మరోపక్క క్లర్కల్ జాబులు కావచ్చు ఇవన్నీ కూడా అంతరించిపోయే ప్రమాదం ఉన్నట్టుగా చాలా సర్వేలు చెప్తున్నాయి మరోపక్క కొత్త విద్యా అవకాశాలు అంటే కొత్త నైపుణ్యం కొత్త స్కిల్స్ ఏమేమి వస్తున్నాయి అంటే క్లౌడ్ కంప్యూటింగ్ క్లౌడ్ కంప్యూటింగ్ అని మరోపక్క రోబోటిక్స్ అని ఇవన్నీ కూడా కొత్త కొత్త కోర్సులు రాబోతున్నాయి కాబట్టి యువత వీటిని అందిపుచ్చుకుని ఉంటే తప్ప అందిపుచ్చుకుంటే తప్ప వాళ్ళు సర్వే అవ్వలేని పరిస్థితులు కూడా మనకు ఒక ఫ్యూచర్లో కనిపిస్తాయి ఎందుకంటే ఇప్పటికే ఇంతకుముందు చెప్పినట్టుగా దాదాపు ఇరవై కోట్ల మంది ప్రజలు తమ పట్టాలను చేతబట్టుకొని ఏం చేయని పరిస్థితుల్లో ఉన్నారు ఎందుకంటే ఒక పక్క మన దేశంలో వనరులు ఉన్నాయి మరోపక్క అభివృద్ధి అవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీరొండిటికీ అనుసంధానం చేయడంలో మాత్రం పాలకులు విఫలం చెందారని చెప్పవచ్చు ఇప్పటికైనా సరే మంచి మంచి స్కిల్ డెవలప్మెంట్ యువతలో పెంపొందించకపోతే ఈ సమాజం ఎలాంటి ముందు ముందు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుందో మనం ఊహించలేము